ట్యూటోరియల్స్ ఈరోజు మనం భాషా నైపుణ్యాలు తెలుసుకుందాము. అందులో మొదటి ప్రశ్న, ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నంకు ఏమని పేరు? సరైన సమాధానం బోధన. ఉపాధ్యాయునికి దార్శనికతను కల్పించేవి ఏవి? సరైన సమాధానం అభ్యసన ఫలితం. విద్యార్థి నిర్ణీత స్థాయికి చేరే మార్గంనకు ఏమని పేరు? దానికి సరైన సమాధానం అభ్యసనం. విద్యార్థి వెనకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే విధానం. సరైన సమాధానం లోప నిర్ధారణ. నికష ఏ భాషా పదం? సరైన సమాధానం సంస్కృతం. నికషకు మారుపేరు అయిన దాన్ని గుర్తించండి అంటున్నారు. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మారుపేర్లేనండి. పైవన్నీ అనేది సరైన సమాధానం. ఉపాధ్యాయుని ఉన్న మొదటి వనరు. సరైన సమాధానం పాఠ్యపుస్తకం. భాషా పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ప్రధాన సూత్రం. సరైన సమాధానం గెస్టాల్ట్ సైకాలజీ. పఠనంలో ముఖ్యమైనది పైవన్నీ సరైన సమాధానం. శ్రోత స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం. సరైన సమాధానం వేగోచ్చారణ దోషం. భాషా నైపుణ్యాలలో మూడవది మరియు భావగ్రహణ నైపుణ్యాల్లో రెండవది ఏంటి అంటే, దానికి సరైన సమాధానం పఠనం. ఊనుమాల దిద్దడం మొదలు తన ఊపిరి ఆగే వరకు నిర్వహించవలసిన కృత్యం ఏంటి అంటే, దానికి సరైన సమాధానం పఠనం. భాషణానికి ప్రాణం లాంటిది ఏంటి అంటే, సరైన సమాధానం ఉచ్చారణ. శ్రవణ నైపుణ్యంనకు చెందనిది. సరైన సమాధానం ప్రయత్నపూర్వకమైనది. అన్నిటికన్నా కష్టమైన నైపుణ్యం ఏంటి అంటే, సరైన సమాధానం లేఖనం. లేఖనానికి మూలం ఏంటి? వర్ణం. అతి సులువైన నైపుణ్యం ఏంటి అంటే శ్రవణం. భావగ్రహణ నైపుణ్యంకు చెందినది శ్రవణం మరియు పఠనం. భాష మారుటకు కారణమైనది సరైన సమాధానం సాంఘిక వ్యవస్థ. విద్యార్థి నిర్దిష్ట పనిలో నిమగ్నం అవ్వడం ఏ పద్ధతిలో ముఖ్యమైనది? సరైన సమాధానం వర్క్షాప్. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము సూచించిన 6వ సూత్రమును గుర్తింపుము. సరైన సమాధానం జట్టు పనులు. 3, 4, 5 తరగతులకు చెందిన పాఠానికి ఎక్కువ పీరియడ్స్ దేనికి కేటాయించాలి? పైనిచ్చిన వాటన్నిటినీ చేయడానికి, అభ్యాసాలు చేయడానికి కావాలి. కాలాంశ ప్రణాళికను ఎవరు సంక్షిప్తంగా తయారు చేస్తారు?
సరైన సమాధానం ఉపాధ్యాయుడు. సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ఎప్పుడు జరిగింది? అంటే ఏ సంవత్సరంలో జరిగింది? సరైన సమాధానం 1990-91. శిశు విద్య సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను ఎవరు ప్రకటించారు? సరైన సమాధానం ఎన్పిఈ 1968. నేను రేపు పాఠశాలకు వెళ్ళాను. దీనికి సరైన సమాధానం భావదోషం మరియు వ్యాకరణ దోషం కూడా. భాషను జనసామాన్యం భావించే తీరు. సరైన సమాధానం భావ ప్రకటన సాధనం. భాష మారుటకు కారణమైనది సాంఘిక వ్యవస్థ. నిత్య వ్యవహారంలో ఎక్కువగా తోడ్పడే నైపుణ్యం ఏంటి? సరైన సమాధానం భాషణం. ప్రాథమిక మాతృభాషకు సంబంధించి ప్రాథమిక దశ విద్యార్థులకు ముఖ్య లక్ష్యాలు ఎన్ని? దానికి సరైన సమాధానం 4. బడి ఈడు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి అని తెలిపే అధికారణ. సరైన సమాధానం 43వ అధికరణ. చదువుని వాంగుండు అని ప్రహ్లాదునికి వివరించిన వారు ఎవరు? సరైన సమాధానం హిరణ్యకశ్యపుడు. భాషను నేర్చుకోవడానికి బోధించడానికి తోడ్పడేదే పాఠ్యపుస్తకం అన్నది ఎవరు? సరైన సమాధానం గ్రేవ్స్. సినిమా గొప్పదా నాటకం గొప్పదా అనేది దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? సరైన సమాధానం చర్చాగోష్ఠులు. సమాజం, సంస్కృతి, భాష అనే మూడు ఏంటి అంటే పరస్పరాధారిత. ముఖ యంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం. సరైన సమాధానం స్థానం.